ఒక్క అవినీతి మరక కూడా లేని రాజకీయ నాయకుడు అశోక్ గజపతి రాజు గారు. అశోక్ గజపతి రాజు గారి కుటుంబము పేద ప్రజలకు ఎంత సేవ చేసిందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ ఇదే విజయనగరంలో ఒక అవినీతి పరుడు 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చినాడు, 11 సిబిఐ చార్జ్ షీట్లలో ఏడీడీ చార్జ్ షీట్లలో ఏటో ముద్దాయిగా ఉన్నవాడు, ఈరోజు విజయనగరం విశాఖపట్నం జిల్లాలో అన్ని వనరులు దోచుకుంటూ ప్రజల భూములు కొల్లగొడుతున్న ఒక అవినీతి పరుడు అశోక్ గజపతి రాజు గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన అవమానించే ప్రక్రియ చేస్తుంటే విశాఖపట్నం విజయనగరంలో ఉన్న ప్రాంత ప్రజలందరూ తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజు ఈ అవినీతి పరుడు వల్ల విజయనగరంలో విశాఖపట్నంలో ప్రజలెవరూ ఒక ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితికి తీసుకొచ్చేశాడు. అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ కుటుంబం ప్రజలకు ఎంత సేవ చేసిందో మనందరికి తెలుసు. అశోక్ గజపతి రాజు గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా, ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నా, ఎక్కడా కూడా సెక్యూరిటీ లేకుండా ఆయన సామాన్య పౌరుడిగా ఒక నానో కార్లో తిరుగుతూ సామాన్య పౌరుడికి అందుబాటులో ఉండే వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. ఈరోజు అశోక్ గజపతి రాజు గారు మా మైండ్ గేమ్ ఆడుతున్నారు. అశోక్ గజపతి రాజు గారు ఎలా అయినా సరే ఆయన ఆయన అంతం చేసుకునే విధంగా ఈరోజు ఏటూవులు, అదేవిధంగా కొన్ని అవినీతి పరులు, కొంతమంది యదవ నాయకులు, కొంతమంది పనికిమాలిన రాజకీయ వ్యభిచారులు కలిసి అశోక్ గజపతి రాజు మీద అవినీతి ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం విజయనగరం ప్రాంత ప్రజలందరూ ఒక విషయం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అశోక్ గజపతి రాజు గారు అంత నీతివంతమైన నాయకుడు కావాలా, లేదా 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చి 11 సిబిఐ చార్జ్ షీట్లలో ఏడీడీ చార్జ్ షీట్లలో ఏటూగా ముద్దాయిగా ఉండి ఈరోజు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో భూములు కొల్లగొడుతున్న ఒక అవినీతి పరుడు మీ విశాఖపట్నానికి కావాలో మీరే నిర్ణయించుకోండి. ప్రాంత ప్రజలందరూ తిరుగుబాటు చేయండి. ప్రాంత ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఇలాంటి అవినీతి పరులు, ఇలాంటి అసాంఘిక నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యభిచారులు ఎవరు కూడా మీ మీద జులూం చలాయించడానికి కానీ, మీ భూములు లాక్కోవడానికి కానీ, రాష్ట్రంలో వనరులు దోచుకోవడానికి కానీ భయపడతారు. మీరు ఏ రోజు వరకైతే తిరుగుబాటు చేయరో ఆ రోజు వరకు వాళ్ళ అవినీతి బాగోతాలు, వాళ్ళ అవినీతి అరాచకాలు, వాళ్ళు ఏ రకంగా అయితే వనరులు దోచుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా ఆపరనే విషయం మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అశోక్ గజపతి రాజు గారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క విశాఖపట్నం విజయనగరం జిల్లా ప్రాంత పౌరుడి మీద ఉందనే విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోమని సవినయంగా కోరుతూ సెలవు తీసుకున్న జై హింద్.